ఏం చెప్పండి, ఏం జరిగింది, రిఫ్లెక్షన్ చెప్పాలి కదా. కేసీఆర్ లెక్క టైం పాస్ మంత్రులు కాదన్న ముఖ్యమంత్రులు కాదు, ఏదన్నా లేఖ రాస్తే వెంటనే రిప్లై వస్తుంది, అది మంచా చెడ ఫ్యాక్ట్ రిపోర్ట్ వస్తుంది, రిప్లై వస్తుంది. 9 సంవత్సరాలు కేంద్ర మంత్రి ఏం రిప్లై రాసిండో ఇంతవరకు ఏ పేపర్ రాలే, ఏ టీవీలో రాలే. లాస్ట్ కింద మోసాన్ని బయటపడడానికి ట్రిబ్యునల్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినాం, దానికి డుమా కొట్టిండు ఒకసారి. ఎందుకంటే అక్కడ పోటీ టెండర్లు అవుతున్నాయి, అక్కడ టెండర్లు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళ పైసలు రావాలి కదా. టెండర్ పూర్తి కావడానికే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి డుమా కొట్టి మళ్ళా వాయిదా వేలం కూరింది మూడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి. సరే మళ్ళా అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగినాక ప్రతిసారి ఊకెప్పుడు నేను లోపల జరిగేదోటి బయట టీవీలలో వచ్చేదోటి ఈయన బ్రేకింగ్లు ఇచ్చేదోటి. ఈసారి మేము అలర్ట్ అయినాం, అబ్బ బిడ్డ అయిన బట్టబాజి వేషాలకు అలర్ట్ అయ్యే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంటే మా స్పోక్స్ పర్సన్స్ అలర్ట్ అయ్యారు, బయట మా కార్యకర్తలు అలర్ట్ అయ్యారు. ఎందుకంటే మళ్ళీ లోపల జరిగిందంతా ఉల్టా చెప్తారు. ఈయన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్వశ్చన్ చేసిండు, మా తెలంగాణకు 570 టీఎంసీలు రావాలి, 299 టీఎంసీలు ఎందుకు వచ్చినాయి అని అడిగింది. నేనే అందుకే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పింది తెలుసా, 2014లో చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కైంది ఎవరు, నువ్వే సంతకం పెట్టినావు కదా, ఇవో సంతకం పెట్టిన పేపర్లు, ఇప్పుడు అడితే నేనేం చేయాలని చెప్పి ఇప్పుడు నా రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగింది కేసీఆర్ను. అన్ని నోరు ముసుకొని సప్ల కూర్చున్నాడు, అన్ని ముసుకొని సప్ల కూర్చున్నాడు. సార్ మా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని మళ్ళీ అడిగింది నేను అపెక్స్ కౌన్సిల్లో. అప్పుడు గజేంద్ర సింగ్ షెకావత్ గారు క్లియర్ కట్ గా అయిపోయాడు, ఇవో 9 సంవత్సరాలు కేసీఆర్ సార్ నువ్వు కేంద్రానికి లేఖ రాస్తున్నావు, ఇంకో లేఖలు పత్రాలు ఇవో, 9 సంవత్సరాలు మేము రిప్లై ఇస్తున్నాం, సుప్రీంకోర్టులో కేసు ఉన్నది, ఈ కేసు విత్డ్రా చేసుకుంటే తప్ప ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేము అని చెప్పి 9 సంవత్సరాలు గిన్ని సార్లు నువ్వు రాసిన లేఖకు రిప్లై ఇస్తున్నాం, సుప్రీంకోర్టులో కేసును ఎందుకు విత్డ్రా చేసుకుంటావు చెప్పు, ఇప్పటికైనా విత్డ్రా చేసుకుని ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని చెప్పి గజేంద్ర సింగ్ షెకావత్ గారు కుండా బద్దలు కొట్టాను చెప్పిండ. చెప్పినాక వెంటనే కేసు విత్డ్రా చేసుకుంటాడు, సంవత్సరం టైం పాస్ చేసిండు, మళ్ళా సంవత్సరం టైం పాస్ చేసిండు, నేను పిటిషన్ వేస్తాడు, పిటిషన్ వేస్తే అయిపోతుంది అన్న, దాన్ని ఫాలో చేయలేదా. మళ్ళీ 6 మంత్స్ తర్వాత పిలిచిపోయింది పెట్టాం మేము, ఏ కేసీఆర్ నువ్వు కేంద్రాన్ని తగ్గు, నువ్వు పిటిషన్ వేసి చేతులు దులుపుకుంటా కాదు, దాన్ని ఫాలో చేయాలి, ఎట్టి పద్ధతిలో కేసు విత్డ్రా చేసుకుంటావా చేసుకోవా అని చెప్పి గట్టిగా మాట్లాడితే మన సంవత్సరం క్రితం విత్డ్రా చేసుకుంటాను అన్న.